సిద్ధాంతాలు ఇవన్నీ ప్రసంగాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి రకరకాలుగా మనం చేయొచ్చు ఎట్లా ఇది సాధ్యమైద్దని మీరు అనుకుంటున్నారు ఓటు రూపంలో ఎట్లా మారుతుందని మీరు అనుకుంటున్నారు అదే సార్ ఇప్పుడు ఎక్కడ మీరు చాలా మంది అయోమయానికి గురవుతున్నారంటే అక్కడ ఉండే బహుజనవాదం అంటాడు అక్కడ ఉండే అంబేద్కర్ కాన్షిరామ్ అంటాడు అంబేద్కర్ కాన్షిరాములు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఎట్లొస్త జనాలు అవును అంతే కదా ఏ రకంగా సాధ్యం అవద్దు అనుకుంటున్నారు మీరు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ ప్రసంగాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి రకరకాలుగా మనం చేయొచ్చు ఎట్లా ఇది సాధ్యమైద్దని మీరు అనుకుంటున్నారు ఓటు రూపంలో ఎట్లా మారుతుందని మీరు అనుకుంటున్నారు అదే సార్ ఇప్పుడు ఎక్కడ మీరు చాలామంది అయోమయానికి గురవుతున్నారంటే ఇక్కడ అగ్రవర్ణ పార్టీలో ఒక దళితుడు ఉంటాడు అగ్రవర్ణ పార్టీ ఉద్యమాల్లో దళితులు బీసీలు ఉంటారు అక్కడుండే ఈయన బహుజనవాదం అంటాడు ఉండే అంబేద్కర్ కాన్షిరామ్ అంటాడు అంబేద్కర్ కాన్షిరాములు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏ శిబిరంలో ఉన్నావు అంటే అక్కడే ఉండి అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు చేస్తాడు అక్కడే ఉండి కాన్షిరామంటాడు అక్కడే ఉండి బహుజనవాదం అంటాడు దానివల్ల మీలాంటి సమాజం బయట సమాజం అయోమయానికి గురవుతుంది అక్కడ ఉండి అనడం కాదు ఆ శిబిరం నుంచి బయటకు వచ్చి నీ శిబిరాన్ని తయారు చేసుకోవాలి వారికి మనకి మధ్య పాలక ప్రభు వర్గాలైన అగ్రవర్ణాలకి బీసీఎస్సీ ఎస్టీలకి మధ్య ఒక గీత గీసి మన శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటే మాత్రమే ఆ యుద్ధం ప్రారంభమైంది అందుకని మీరన్నట్టుగా ఈ సమాజం తయారు కావడానికి గ్రామస్థాయిలో ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే బాధిత వర్గం ఉన్నారో ఆ బాధిత బాధిత వర్గ సమాజాన్ని ఈ సిద్ధాంతంతో నిర్మాణం చేసి ఈ సిద్ధాంతంతో ఆ గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకుంటూ పోయి వాళ్ళకి అనేక శిక్షణల ద్వారా ఐడియాలజీ ద్వారా గ్రామంలో సైద్ధాంతికంగా మన మిత్రులెవరు శత్రులెవరు అన్నింటినీ స్పష్టంగా వివరించి గ్రామస్థాయి నుంచి పైదాకా నిర్మాణం చేసుకున్నప్పుడు అది ఓటుగా మారుతుంది